మాస్క్ దా విశ్వక్సే నటిస్తున్న లేటెస్ట్ గామే వినూత్న కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమాను దాదాపు నాలుగేళ్ల క్రితమే అనౌన్స్ చేశాడు విశ్వక్సే అయితే విద్యా దర్శకత్వంలో తెరగెక్కిన ఈ సినిమా చాలా కాలం క్రితమే రిలీజ్కి కావాల్సి ఉంది కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు దీంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది ఒకనొక సమయంలో ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు కూడా వినిపించాయి అనుకోని విధంగా గామి సినిమా నుండి తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్ గామి సినిమాను తొందరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు యూవి క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది ఈ మేరకు గామి నుండి కొత్త పోస్ట్ ప్రొడక్షన్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్లో విశ్వక్సేన్ అగోర లుక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇక అతని అతిపెద్ద భయం మానవ స్పర్శ అతని గాఢమైన కోరిక కూడా మానవ స్పర్శే అంటూ పోస్టర్కి ఇచ్చిన కొటేషన్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది ఇవన్నీ చూస్తుంటే వినూత్న కథలో గామి సినిమా రానుందని క్లియర్గా అర్థమవుతోంది అంతేకాదు విశ్వక్ సేన్కు మరో హిట్ కన్ఫామ్ అని కూడా క్లియర్గా అర్థమవుతోంది అయితే ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న గామి చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్కు జంటగా చాందిని హీరోయిన్ అభినయ కీలక పాత్రలు కనిపించనున్నారు మరి వినూత్న కథలో రానున్న ఈ సినిమా ప్రేక్షకులకు అంచనాలను అందుకుంటుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పదిహేనవ సినిమానే ఇంకా రిలీజ్ కాలేదు అప్పుడే పదిహేడవ సినిమా గురించి చర్చ మొదలైంది మధ్యలో పదహారవ సినిమా కూడా ఉంది ఈ క్రమంలో పదిహేడవ సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ గట్టిగానే జరుగుతోంది నిజానికి రామ్ చరణ్ పదిహేడవ సినిమా సుకుమార్తో ఉంటుందని సంవత్సరం క్రితమే క్లారిటీ వచ్చింది ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ హార్డ్ హిట్టింగ్గా ఉంటుందని రాజమౌళి కూడా హిట్ ఇవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి తాజాగా మరోసారి రామ్ చరణ్ పదిహేడవ సినిమా తెరపైకి వచ్చింది అయితే ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్తో టూ తెరకెక్కించే పనిలో ఉన్నాడు ఇక దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు పదిహేనవ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో ఒక పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేశాడు సుకుమార్ కానీ ఈ సినిమా క్యాన్సిల్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి ఇక మరో పక్క పుష్పత్రి కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం దర్శకుడు శంకర్తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనే క్లారిటీ ఇంతవరకు రాలేదు ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో సినిమా చేశారు రామ్ చరణ్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది కాబట్టి షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావటానికి కనీసం సంవత్సరమైన పడుతుంది ఇవన్నీ చూస్తుంటే రామ్ చరణ్ పదిహేడవ సినిమా రావటానికి కనీసం రెండు సంవత్సరాలైనా పట్టే అవకాశం ఉంది అప్పటి వరకు పరిస్థితులన్నీ ఇలాగే ఉంటాయని నమ్మకం లేదు కాబట్టి రామ్ చరణ్ సుకుమార్ కోంబలు సినిమా ఈ మధ్యకాలంలో ఉండే అవకాశం లేనట్లే అనే వాదనలు వినిపిస్తున్నాయి మరి అలాంటి సినిమా గురించి ఇప్పుడు ఎందుకు చర్చ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్ సినిమా రిలీజ్ డేట్స్ విషయంలో ఒక్కోసారి మేకర్స్ వేసుకున్న ప్లాన్స్ వర్కౌట్ కావు షూటింగ్ మొదట్లోనే కొందరు విడుదల తేదీని కూడా ప్రకటిస్తారు కానీ ఏవో కారణాల వలన అప్పటి పరిస్థితులకు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండదు అలాంటి పరిస్థితే ఎన్టీఆర్ దేవర చిత్రానికి వచ్చినట్టు తెలుస్తోంది కొరటల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ను ఏప్రిల్ ఐదున విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కానీ ఆ డేట్కు వచ్చే ఛాన్స్ లేదని ప్రచారం జోరుగా సాగుతోంది ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయిన విఎఫ్ఎక్స్తో పాటు సినిమాలో విలన్ రోల్ చేస్తున్న సైఫ్ ఖాన్కు ఇటీవలే గాయాలవ్వటంతో తన పోర్షన్ షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో మరో మూడు నెలలు రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది ఇది ఒక హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు అయితే రీసెంట్ గా విడుదలైన టీజర్ సినిమాపై బజ్ను పెంచింది అయితే కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిల్నేని కోసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అనిరుత్ సంగీతం అందిస్తున్నాడు సెలార్తో శాలిడ్ హిట్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు ఓవైపు నాగ అశ్విన్ రూపొందిస్తున్న కల్కి మరోవైపు మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ అలాగే హనురాఘవపుడి దర్శకత్వంలో ఓ మూవీకి కమిట్మెంట్స్ ఉన్నాయి ఇంత బిజీ షెడ్యూల్ లోనూ మరో సినిమా కోసం ప్రభాస్ డేట్స్ ఇచ్చాడు మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న కన్నప్ప మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు ఫిబ్రవరి సెకండ్ వీక్ లో సెట్ లోకి జాయిన్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడంట ఇందులో ప్రభాస్ శివుడిగా కనిపిస్తాడని టాక్ మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నాడు మోహన్ బాబు మోహన్ లాల్ శివరాజ్ కుమార్ శరత్ కుమార్ లాంటి సీనియర్ స్టార్స్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇటీవల న్యూజిలాండ్ లో మేజర్ షెడ్యూల్ ను పూర్తి చేశారు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్పటు స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నేషనల్ కష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి పుష్ప ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో పుష్ప టూ పై క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది ఇక ఇటీవల రిలీజ్ చేసిన పుష్ప టూ పార్ట్ టూ ఇంట్రో వీడియో అంచనాలను మరింత పెంచేసింది అందుకే ఈ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అందుకే సుకుమార్ కూడా ఈ సినిమా కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు ఏ విషయంలోనూ కూడా కాంప్రమైజ్ కావటం లేదు దాంతో పుష్ప టూ బిజినెస్ లెక్కలు కూడా మారుతున్నాయి దాంతో మరోసారి క్వాలిటీ చెక్ చేసుకున్న సుకుమార్ రీషూట్ ప్లాన్ చేశారంట అది కూడా సినిమాలోని మేజర్ పార్ట్ దీంతో పుష్ప టూ బడ్జెట్ లెక్కలు తడిసి మోపడవుతున్నాయని సమాచారం ఇక ముందు ఈ సినిమా కోసం దాదాపు మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ అనుకున్నారంట మేకర్స్ కానీ షూట్ ఆలస్యం మొదలవ్వడం రీషూట్ కారణంగా ఆ బడ్జెట్ కాస్త డబల్ అయిందంట ప్రస్తుతం లెక్కల ప్రకారం చూసుకుంటే పుష్ప టూ బడ్జెట్ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కోట్ల వరకు అవుతుందని అంచనా నిజానికి పుష్ప పార్ట్ వన్ బిగ్ సిట్ టాక్తో మూడు వందల యాభై కోట్లు వసూలు చేసింది అందులో బాలీవుడ్ నుండి వచ్చినవే అయిన ఉండటం విశేషం ఈ లెక్కలు చూసుకుంటుంటే పార్ట్ టూపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి పార్ట్ టూ బడ్జెట్ ఐదు వందల కోట్లు అయినప్పటికీ ఈజీగా గెటౌ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఓకే కానీ ఏమైనా తేడా జరిగితే మాత్రం పుచ్చపాటు ఇండియాలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలవటం ఖాయం మరి ఏ ధైర్యంతో సుకుమార్ ఈ డిసిషన్ తీసుకున్నాడో తెలియాలంటే ఆగస్టు పదిహేను వరకు ఆగాల్సిందే ఓవైపు సౌత్లో వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్లోనూ తన హావా చాటుతోంది రెష్మిక రీసెంట్గా యానిమల్ చిత్రంలో గ్లామర్ స్క్రోల్తో ఆకట్టుకున్న ఆమె ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉంది తాజాగా రష్మిక హిందీలో నటిస్తున్న చావా షూటింగ్ కంప్లీట్ చేసింది ఆమెకిది ఇరవై రెండవ చిత్రం విక్కీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మణ్ ఊటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు షూట్ పూర్తయిన సందర్భంగా మూవీ పై ప్రేమను కురిపిస్తూ లో పోస్ట్ పెట్టింది రష్మిక డైరెక్టర్ లక్ష్మణ్ ప్రొడ్యూసర్ దినేష్ ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనని విక్కీ కౌశల్ రత్నం లాంటి వాడిని చెప్పింది ఇందులో పీరియాడికల్ డ్రామా చిత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు చిత్రపతి సంబాజీ భార్య యేసు బయో భసాలే పాత్రలు రష్మిక కనిపించనుంది రాజ్యపాలలో సింహబాగపు వ్యవహారాలన్నీ చక్కదిద్దే యేసు చిత్రపతి మహారాణి అని పేరు ఉంది అలాంటి పవర్ఫుల్ పాత్రలో రష్మిక నటించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది మరోవైపు తెలుగులో టూ రెయిన్బో ది ఫ్రెండ్ చిత్రాలలో రష్మిక నటిస్తోంది మరికొన్ని ప్రాజెక్టులు లైన్లోనే ఉన్నాయి సౌత్ బ్యూటీ మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస ఆఫర్స్ అందుకుంటోంది ఈ చట వాహనంలో నిలబరాదు సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత హిట్ టు సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది గ్లామర్ షోకు ఏమాత్రం వెనుకాడని మీనాక్షి ఆ తర్వాత మంచి అవకాశాలు వస్తాయని ఆశించింది కానీ అలా జరగలేదు తరువాతి ఆఫర్ కోసం చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది రవితేజతో కిలాడి సినిమా చేశాక మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఇటీవల మహేష్ బాబుతో గుం గుంటూరుకారం సినిమాలో నటించిన మీనాక్షి చేతిలో ప్రస్తుతం క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి వాటిలో విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కోంబలో వస్తున్న సినిమా ఉందని సమాచారం ఇక తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి వెంకట ప్రభు కోంబలో వస్తున్న జీవోఐటి గాడ్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఇక ఇటీవలే మీనాక్షి నటించిన గుంటూరు కారం సూపర్ సక్సెస్ అయిన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు మీనాక్షి మహేష్ బాబు సరసన నటించడం నాకు చాలా సంతోషంగా ఉంది మొదటి రోజు ఆయనతో నటించడానికి కాస్త కంగారు పడ్డాను కానీ ఆయన ఇంకా ఇచ్చారు ధైర్యం చెప్పారు ఇక నేను చూస్తున్న సినిమాల విషయంలో మరి ముఖ్యంగా ముద్దు సీన్ల విషయంలో కొన్ని నియమాలు పెట్టుకున్నా స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ముద్దు సీన్లు చేయడానికి సిద్ధమే కానీ అసభ్యకరంగా ఉండకూడదు అని చెప్పుకొచ్చారు మీనాక్షి